అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో హెచ్డీ బాక్స్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇష్యూ ఉండేది. సాఫ్ట్వేర్ అప్డేట్ ఇష్యూ మీద నేను వీడియో చేస్తున్నాను. ఇది కేవలం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఆటోమేటిక్ అయితే మీరు తీసుకుంటుంది కొన్ని బాక్స్లో అయితే. అది అప్డేట్ అయినప్పుడు ఏంటంటే మనం అక్కడ పవర్ పోయినా లేకపోతే మీరే మాన్యువల్గా మీరు స్విచ్ ఆఫ్ చేసినా సరే తర్వాత అప్డేట్ అయ్యే ఇష్యూ అనేది జరుగుతుందండి. ఆ జరిగినప్పుడు ఏంటంటే మీకు ఛాన్స్ అనేవి కొన్ని వస్తాయి, కొన్ని రావు, లేకపోతే మొత్తానికే ఛాన్స్ అయితే రావు. ఈ అప్డేట్ ఎలాగ మాన్యువల్గా మనం పెట్టాలి సెటప్ బాక్స్లో హెచ్డీ బాక్స్లో అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెచ్డీ బాక్స్ అయినా కావచ్చు, అది ఏ బాక్స్ అయినా కావచ్చు అండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే కొంచెం ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. అది కొంతమంది తెలుసండి, కొంతమంది తెలియదు. ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే చెప్పబోతున్నాను. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే హెచ్డీ బాక్స్ అయితే కనెక్ట్ చేస్తాను. ఈ బాక్స్లో మనం మాన్యువల్గా అప్డేట్ అయితే చేయించండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా చేయాలని దాంట్లో రిమోట్ గురి మీకు రిమోట్లో చూపిస్తాను, రిమోట్లో చూపిస్తాను. అలాగే మీకేమవుతుందంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ అది కొత్త బాక్స్ అయినా కావచ్చు, అది పాత బాక్స్ అయినా కావచ్చు, అది సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు కొన్ని చోట్ల అయితే కొంతమంది వాళ్ళ ఇంట్లో అయితే పవర్ అనేది పోతుంది. పవర్ అనేది పోయినప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడే పవర్ అనేది పోతే తర్వాత ఆటోమేటిక్గా అప్డేట్ అనేది తీసుకుంటాయి కొన్ని బాక్స్లు. కొన్ని బాక్స్ అయితే అప్డేట్ తీసుకోవండి. అలాంటప్పుడు అప్డేట్ తీసుకున్న టైంలో అయితే ఛాన్స్ అయితే రావండి, కొన్ని ఛాన్స్ అయితే రావు. అలాగే మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి రిఫ్రెష్ చేసినా, అలాగే మీరు టెక్నీషియన్ వచ్చి చేసినా సరే అది అప్డేట్ అయితే అవ్వదు. ఇది కంప్లీట్ చాలా అయితే ఇష్యూ అయితే ఉంటుందండి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిమోట్లోనే అది సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా పెట్టాలని మనం చూపిస్తాను. మీకు ఇక్కడ రిమోట్లో చూసుకున్నట్టయితే బ్యాక్ బటన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఒక నెంబర్ అయితే ఉంటుంది 2485 ఈ నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్లో మనం ఎలా చేయాలని మీకు చెప్తాను. ఇదంతా కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కొత్త బాక్స్ అయినా కావచ్చు, పాత బాక్స్ అయినా కావచ్చు, మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చాలా మెథడ్స్ ఉంటాయండి అప్డేట్లో ఎలా మనం పెట్టాలనేది. నేనైతే షార్ట్కట్లో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ బటన్ క్లిక్ చేయండి. సెట్టింగ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ రండి. సిస్టమ్ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్ రీసెట్ చేయండి. ఫస్ట్ మాస్టర్ రీసెట్ చేసిన తర్వాత వన్ సెకండ్ వెయిట్ చేయండి. ఇక్కడ బాక్స్ అయితే బూట్ అయినప్పుడు బ్యాక్ బటన్ క్లిక్ చేసి 4 times అనేది 2485 ఇది క్లిక్ చేయండి. చూసారా అప్డేట్ అయితే తీసుకుంది. చాలా సింపుల్ అండి. బ్యాక్ బటన్ అనేది 4 సార్లు క్లిక్ చేసిన తర్వాత 2485 ఈ నెంబర్ అనేది క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది మీకు తీసుకుంటుందండి. చాలా సింపుల్ అండి. మీకు కొన్ని ఛాన్స్ రాకపోయిన కారణం సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది మధ్యలో ఆగిపోతే, లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఒకసారి తీసుకోకపోయినా, లేకపోతే చాలా ఇష్యూస్ ఉంటాయి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది మాన్యువల్గా ఎలా పెట్టాలని దాంట్లో మీకు అయితే ఈ వీడియో చూపించాను. చాలా సింపుల్ అండి. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ కంప్లీట్ అయినాక మనం చూద్దాం. మీకు అప్డేట్ అయినప్పుడు కూడా బాక్స్ అయితే మీరు పవర్ ఆఫ్ చేయకూడదు. అప్డేట్ కంప్లీట్ పూర్తిగా అయితేనే మీకు ఇష్యూ అనేది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీకు అయిపోయిందండి, 74 వచ్చింది, కంప్లీట్ అయిపోతుంది.
సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అయిపోయిందండి. మీకు బాక్స్ మళ్ళీ ఫస్ట్ సెటప్కి అయితే వచ్చేస్తుంది. మీరు అన్ని కూడా ఇక్కడైతే మీకు శాటిలైట్ కనిపిస్తుంది కదండి, అప్డేట్ అయింది. జీసాట్ 30 EP 20 వచ్చింది న్యూ శాటిలైట్. మీకు కొత్త శాటిలైట్కి అయితే మీకు కనెక్ట్ అయింది. మీకు ట్రాన్స్పాండర్స్ చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. బాక్స్ కూడా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా అప్డేట్ మొత్తం కంప్లీట్ అయితే పూర్తి అయిపోయింది. మీకు నెక్స్ట్ స్క్రీన్ మళ్ళీ క్లిక్ చేస్తే ఇదండి సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా చేయాలి. నెక్స్ట్ మీకు రిమోట్ లో ఎలా చేయాలనే దాని గురించి షార్ట్ కట్ లో చూపిస్తాను. హెచ్డీ బాక్స్ మీరు చూస్తున్నట్టయితే హెచ్డీ బాక్స్ అండి, అది ఎస్డీ బాక్స్ కావచ్చు, ఎస్డీ బాక్స్ కావచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఏదైనా కావచ్చు, మీకు ఒకటే ఉంటుందండి మెథడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమోట్ లో అయితే మీకు ఇక్కడ బ్యాక్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్ బటన్ అనేది 4 times క్లిక్ చేయాలండి. అంటే 4 సార్లు మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందాక చూపించినట్టు నెంబర్ అయితే 2485, ఓకేనండి, 2485 నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. 2485 క్లిక్ చేసి బ్యాక్ బటన్ అనేది ముందు 4 సార్లు అయితే క్లిక్ చేసి 2485 క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది మీకు తీసుకోవడం జరుగుతుంది. అప్పటికి మీకు ఈ ప్రాబ్లం పోనట్టు అయితే మీకు ఫైనల్గా మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి కంప్లైంట్ అయితే రేజ్ చేయాలి, లేదంటే మీ దగ్గరలో ఆఫీస్ ఉన్నట్టయితే అక్కడైతే కంప్లైంట్ చేయొచ్చండి. చాలా సింపుల్ అండి అప్డేట్ అనేది. మీకు మీరు వీడియో చూసినట్టయితే సేమ్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇష్యూ ఉన్నట్టయితే మీరు సేమ్ ఈ రిమోట్లో 2485 అనేది బ్యాక్ బటన్ 4 సార్లు క్లిక్ చేసి 2485 క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకుంటుంది. మీరు ఫైనల్గా మీకు ఈ అప్డేట్ మీరు మీకు రాకపోయినా సరే మీకు ఈ అప్డేట్ తీసుకోకపోయినా సరే ఫైనల్గా మీరు కస్టమర్ కేర్లో కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉండే టాటా ప్లే ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. ఓకే అండి, వీడియోలో మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి తెలుసుకున్నట్టు నేను భావిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.